प्यारे उत्तरा ते क्षेवाय बोझा पुनराघमन यथ सर्वधर ఏడుకొనలవాడా వెంకట రమణ గోవింద గోవింద ఏడుకొండలవాడా వెంకట రమణ ఎక్కడున్నావయ్యా అంటే అంతటా ఉన్నాను అని అంతటా వ్యాపించినటువంటి ఆ స్వామి ఇక్కడ ఏకైకమైనటువంటి స్వరూపమై నిలిచి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. శ్రీ శేష శైలేంద్ర శిఖావతంసం శ్రీ తింత్రిణి కీటక గేహజాతం శ్రీ రామకృష్ణామృత రమ్య రూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్న అని ఒక మహాభక్తుని యొక్క దివ్యానుభవం. ఈ వెంకటేశ్వరునిలోనే రాముణ్ణి కృష్ణుణ్ణి నృసింహస్వామిని ప్రహ్లాద వరదులైనటువంటి ఆ పరమాత్మని శ్రీరామచంద్రమూర్తిని శ్రీకృష్ణచంద్రుల్ని కూడా దర్శించారు మహాభక్తులు ఎందరెందరో. అలాంటి వారి వారి భావన ప్రకర్షణ అనుసరించి వారు అనుభవించేట్లుగా దివ్యానంద పరీభూతమైనటువంటి ఆ పరమాత్మ దివ్య తేజోస్వరూపాన్ని ఈ ఆనంద నిలయంలో చక్కగా దర్శించి తృప్తులై తమ జీవితం సార్థకమైనది అనుకునేటువంటి మహాభక్తులైనటువంటి వారు నిష్కాములైనటువంటి సర్వజీవ ప్రేమికులైనటువంటి మహానుభావుల యొక్క అనుభవాల్ని మనం చక్కగా భావించడానికి యోగ్యంగా ఈనాడు స్వామి ఈ చైత్ర శుద్ధ అష్టమి రోజున మనల్ని అనుగ్రహిస్తూ అష్టమి నవమి అన్నీ కూడా నాకు శుభమే, నన్ను ఆశ్రయిస్తే నిరంతరం మిమ్మల్ని నేను అనుగ్రహిస్తాను అన్నట్లుగా అష్టమి రోజున శ్రీకృష్ణుడిగా నవమి రోజున శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన ఆ పరంధాముడు పురుషోత్తముడు శ్రీనివాసుడు. అటు స్వామివారి దివ్య సన్నిధానంలో విశ్వక్సేనుల వారిని సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ నిత్యసూరులలో ఒకడైనటువంటి ఆ విశ్వక్సేనుడు ఈ క్షేత్రంలో చక్కగా తపస్సు చేశాడు. ఇక్కడనే ఆ విశ్వక్సేన తీర్థమని కూడా చాలా చక్కగా ప్రశస్తిగెక్కినటువంటిది శిలాతోరణం దగ్గర. 200 కోట్ల సంవత్సరాల నాడు స్వామి ఇక్కడనే ఆవిర్భవించాడు అంటానికి ఒక చిహ్నమైనటువంటిది స్వామికి ఒక తోరణంగా ఏర్పడినటువంటిది. భూగర్భ శాస్త్రవేత్తలు దానిని లెక్కించి చెప్పినటువంటి మాట. ఇన్ని 200 కోట్ల సంవత్సరాల నుంచి స్వామి ఇక్కడ నడయాడుతున్నాడు. కలియుగంలో అత్యావతారి అయి కలౌ కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతిర్ గోవింద కీర్తనం అని శ్రీమద్ భాగవత మహాపురాణం చెప్పినట్లుగా ఈ కలియుగంలో ఉన్నటువంటి సర్వజనులు ఏ విధమైనటువంటి చేయవలసిన వేద విహిత కృత్యాలు సరిగ్గా చేయలేరు అని పాపద్రవ్యంతోనే ఎక్కువ వారి మనస్సు నిండిపోతోంది అని అలాంటి వారు కూడా తరించాలంటే ఏం చేయాలి, రెండు చేతులు జోడించి నమస్కరిస్తే గోవిందా అని ఒక్కసారి కేక వేస్తే నేనున్నాను అనేటువంటి అట్టి పరమాత్మని సర్వజగద్రక్షకుడికి ఇప్పుడు రక్షా సమర్పణ చేయడానికి సన్నద్ధమవుతూ ఉంటే ఆ అర్చక స్వాములు ఆ పరమ పురుషుడికి ఆదిశేషుడి చేత ఆవాహితమైనటువంటి రక్షా సూత్రాన్ని సమర్పించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఏం కదన మన గోవిందృందాగ్రే మృదే మృదయా శేష బాబావే సకలేంద్ర బాబావే అనంత బాబావే నాగరాజ బాబావే శేషస్థాయితమాసనౌ శేషార్ మహక్షదారోప్యామే ఉష్ణారోప్యామే శేషార్ మహాభాద్రోప్యామే అగ్రోప్యామే ఆదమణోప్యామే శేషాయ నమః
ఆనందన దేవాస గోవిందా గోవిందా. సకల జగత్తుని సృజించి చక్కగా ఈ జగత్తులో ఉన్నటువంటి సర్వజీవులకు వారి వారి కర్మానుగుణమైనటువంటి శరీరాన్ని ఇచ్చి దానికి తగినటువంటి జ్ఞానాన్ని కలిగించే వేద శాస్త్రాల్ని ఇచ్చి ఎన్నెన్నో అవతారాల్ని ధరించి మీరంతా నన్నే ఆశ్రయించండి, నన్ను సేవించండి, నన్ను కీర్తించండి, జ్ఞాన వికాసాన్ని పొందండి, భక్తితో నా సేవలు చేయండి అని అన్నా కూడా తనను ఏమాత్రము దర్శించడానికి ఇష్టపడనటువంటి వారిని కూడా లాక్కొచ్చేటువంటి స్వామి వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం అని పసుపు వస్త్రాల్ని ధరించి యోగి ఎత్తి గోవిందా గోవిందా అని చిన్ననాడు మనకేదైనా ఒక కష్టం వచ్చినా ఒక బాధ వచ్చినా ఏమి చేసినా పెద్ద పెద్ద నామాలు ఉన్నటువంటి ఆ వెంకటేశ్వరుని పటాన్ని చూపిస్తూ అదిగో నాన్న అదిగో వెంకటేశ్వరుడు తాత మనకు మనము సరిగ్గా ఆహారం తీసుకోకపోతే మానం చేస్తే కొడతాడు అని అమ్మ రెండు చేతులు చిట్టి చేతులు రెండు శిరస్సున ఉంచి గోవిందా గోవిందా అనవంటే అన్నటువంటి వాళ్ళమే మనమంతా. కానీ క్రమక్రమంగా వయస్సు తెచ్చినటువంటి రకరకాల మార్పులతో ఆ గోవిందుని కూడా మర్చిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేనున్నానురా అని ఏదో ఒక కష్టాన్ని ఒక బాధని కలిగించి ఈ బాధలు పోవాలంటే ఈ ఆపదలు తొలగాలంటే అదిగో ఏడుకొండల మీద కూర్చున్నటువంటి వెంకట రమణుని ఆశ్రయించాలి అని ఎప్పుడో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి అమ్మమ్మలు తాతయ్యలు చెబితే ఒక కాని రాగి కాని పసుపు పచ్చని వస్త్రంలో మూటగట్టి మొక్కుడు బడులు చెల్లిస్తాము అని చెప్పి నిరుదోపిడి సమర్పిస్తాము అని చెప్పి అలిపిరి దగ్గర నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తామని మొక్కుకుంటే ఆ బాధలన్నీ తొలగిపోతే ఆ అలిపిరి దగ్గర నుంచి ఆనంద నిలయం దాకా నడచి వచ్చి స్వామిని చూస్తే కలిగేటువంటి ఆనందం ఎన్ని యజ్ఞాలు చేస్తే కలుగుతుందా, మరొక సుఖాలు పొందితే కలుగుతుందా, అలాంటి ఆనందాన్ని కలిగించేటువంటి పురుషోత్తముడైనటువంటి శ్రీహపతి అలర్మేల్ మంగాపతి ఆ శ్రీనివాసుని దివ్య సన్నిధానంలో అదిగో అర్చక స్వామి అత్యంత ప్రేమతో భక్తితో అర్ఘ్యపాద్యాల్ని అర్పిస్తూ స్వామి మా హృదయంలోనే నీవు కొలువై ఉన్నా నిన్ను గుర్తించలేనటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నాం, పరమయోగులైనటువంటి వారు పరిపరి విధములుగా నిన్ను ఆశ్రయించి పరమానందానుభవాన్ని పొందుతూ ఉంటే మేము ఇలా వేరువేరు భావాలతో ఉన్నామయ్యా, మమ్మల్ని అనుగ్రహించు అని పరమభక్తితో వేడుకునే భక్తులని అనుగ్రహించే ఆ పురుషోత్తముడికి అదిగో రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. వెంకటరమణ గోవిందా గోవిందా, శ్రీనివాస గోవిందా గోవిందా. అదిగో స్వామి వారు
రక్షత చక్రవోద్బంధన పూర్వం దక్షిణ అవలంగదౌ దేవేంద్రేష్ ప్రాదాయాద్వరో దక్షయా శ్రీ సర్వాభ్యోణాభ్య సమ్యక్ స్వమనః సర్వే రక్షంతు. శ్రీవారు దక్షిణ హస్తానికి రక్షణ స్వీకరించారు. సమస్తమైనటువంటి జీవజాలాన్ని రక్షించే దీక్షను స్వీకరించినటువంటి ఈ జగత్తుకే తండ్రి. అయితే తండ్రికి బిడ్డ మీద అప్పుడప్పుడు కోపం రావచ్చు, వీడు తప్పు చేశాడు, వీడిని ఎలాగైనా శిక్షించాలి అనుకోవచ్చు. కానీ అమ్మ ఉన్నదే, అమ్మకు కోపం అనేదే రాదు. ఒకవేళ అమ్మ కోపం బిడ్డకు తెలుసు, సరేలేమ్మా నీ కోపం అని అంటే వెంటనే ఆ అమ్మ ముఖంలో కోపం మాయమైపోతుంది. ఎప్పుడూ కూడా దోషాలే తన బిడ్డలో చూడనటువంటి తల్లి, సామాన్యమైనటువంటి తల్లికే ఇలాంటి గొప్ప గుణాలుంటే వాత్సల్యామృత వర్షిణి అయినటువంటి ఆ శ్రీమాత, ఆ సీతామాతగా అవతరిస్తే ఒక కాకి వచ్చి పదే పదే పొడుస్తూ ఉంటే, రక్తం కాలుతూ ఉంటే దానికి నిద్రలేచినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి ఒక దర్భముక్కని అభివంతరించి బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగిస్తే అది కాకాసురుడుగా లోకమంతా తిరిగి వస్తే, భయపడి అలాగ పడి ఉంటే దాన్ని రాముడి వైపు పాదాల వైపు మరణించి రామ శరణాగతి చేయమని అమ్మ ఒక అద్భుతమైనటువంటి పనిని చేస్తోంది, రక్షించమని వేడుకుంటోంది. తనను బ్రహ్మవత్సర్మణ అరణ్యేన భాక్ష్యామదనం గురవేక్షక్రవోదన పూర్వ దక్షిణ అపరంగురోదేర్నందోదస్తాదిగరందరేష్ట విఘ్నా విఘ్నాదేశ ప్రసాదోమయా దుఃఖాద్యవ పరుణాద క్రమా కుబేరోర్దక్షయా శ్రీ సర్వాభ్యమూలాభ్య సమ్యక్ స్వమనః సర్వే రక్షంతు. తనను భాక్ష్యామదంగురోవే శ్రీ సర్వాభ్యోణాభ్య సమ్యక్ స్వమనః సర్వే రక్షంతో. ఇదే సర్వత్ర ప్రక్షం గ్రత్తా రక్షావనవర్త సోతోద్వందో మహాన్ దోడగల్లందో. అడుగో శ్రీవారు తన దేవేరులతో కలిసి రక్షను స్వీకరించారు. మీరు మరచినా నేను మిమ్ము మరవను అని ఒక ప్రతిజ్ఞ తీసుకున్నటువంటి ఆ స్వామి దేవేరులు ఇద్దరూ కూడా ఈ అర్చావతారంలో తనను నిరంతరం అర్చించే అర్చక స్వామికి కూడా రక్షణ అనుగ్రహించారు. ఇప్పుడు అర్చక స్వామి సకల దేవతలని ఆ శ్రీమన్నారాయణుని ఆహ్వానించడానికి అగ్నిముఖంగా ఒక క్రియని నిర్వర్తించడం జరుగుతోంది. అగ్ని ప్రతిష్ట శ్రీవాసు.
ఓడాగ్రాభ్యాంగ్రం సర్వయుత అభ్యర్చ అక్షత ఆజ్య సర్వే ఇంద్రాయనవః యజ్ఞరక్షక గోవింద గోవింద. దేవదేవుని దివ్య సన్నిధానంలో నిర్వర్తించారు. సూర్యునిలో చంద్రునిలో అగ్నిలో ఏవైతే మనకు వెలుగుని ప్రసాదిస్తాయో వాటన్నింటిలో అంతర్యామిగా ఉన్నటువంటి వారు ఆ పరబ్రహ్మణ శ్రీనివాస పరదైవతం, ఆ నారాయణుడు యజ్ఞనారాయణుడు అని యజ్ఞేశ్వరుడుగా యజ్ఞనారాయణుడుగా మనం కీర్తించడం మహర్ష్యాదులు చూపించినటువంటి మార్గమది. ఈ యజ్ఞం త్రేతాగ్నుడుగా పంచాగ్నుడుగా శ్రౌత స్మార్తాది నిత్య కర్మానుష్ఠాన పరులైనటువంటి వారు నిర్వర్తించడం, సోమయాగములు ఇలాగా కొన్ని కొన్ని యజ్ఞయాగాదులు ఆయా లోకాలని పొందడానికి చిత్తశుద్ధి కోసమని భగవత్ప్రీతిగా అని ఇలా అనేక భావాలతో నిర్వర్తించడం లోకానికి శ్రేయస్కరము అని, అది చేయడానికి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వానికే అధికారము అని, ఆ గృహస్థ అయినటువంటి వాడు న్యాయంగా ధనాన్ని ఆర్జిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ దాన ధర్మాదులు చేస్తూ ఆ పరమాత్మ దివ్యానుభవం కోసం ప్రయత్నించాలి అని మనకు చెప్పడం జరుగుతోంది. అదిగో ఆ దేవతా సార్వభౌముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు పెండ్లి కుమారుడుగా ఒక రత్నమయమైన స్వర్ణమయమైనటువంటి సింహాసనాన్ని అధిరోహించి ఉన్నారు. మరొక సింహాసనాన్ని ఆ శ్రీదేవి భూదేవి అధిరోహించారు. వారిద్దరి మధ్య ఒక తెరను బట్టి మంత్రపఠనం చేశారు. వివాహంలో ఒక ప్రక్రియ ఉంటోంది. వధూవరులు సుముహూర్త సమయంలో
ఒకరినొకరు చూడటం అనేటువంటిది ప్రథమ కన్యా వీక్షణం. అంటే అప్పటిదాకా పూర్వ వివాహ ప్రక్రియలో పెద్దలే పిల్లల్ని వీరు మా ఇంటికి తగినవారు, వారు మా ఇంటికి తగినవారు అని నిర్ణయించి నిశ్చయించి తాంబూలాలు తీసుకొని ఆ వివాహం సమయంలో తెరబట్టి చక్కని మంత్రపఠనం చేసి ధర్మ ప్రవృద్ధమైనటువంటి ప్రేమ వారికి వృద్ధి కావాలి అని ఆకాంక్షిస్తూ ఒక్కసారిగా తెర తొలగించినప్పుడు వారికి కలిగేటువంటి ఆ పరస్పర అనురాగం ధార్మికమైనటువంటిది అని మనకు చెప్పడం జరుగుతోంది. అందువలనే మహానుభావులు ఆ సీతారామ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఒక్కసారి భావన చేస్తారు. కళ్యాణం కమనీయ కోమల కరైరాద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం గురుకవి బ్రహ్మాశిషోనుగ్రహాత్ అని ఆ క్రమాన్ని కూడా చక్కగా పఠించడం జరుగుతోంది. అదిగో ఇప్పుడు నూతన వస్త్ర సమర్పణ గావిస్తూ ఉన్నారు మంత్ర పురస్సరంగా. ఉత్తరాన్ దేవ యజ్ఞమాఘాతే భూయోగ విక్రమాఘాతే దివ్యం ధామాఘాతే విశ్వం ప్రియమాఘాతే అజనేనక విఘాతే తదధ్యాస్తదధ్యాద తదప్పే దేవారాధందా తచ్చాదాదవయత్పట్టాత్తయత్వాంబలే స్వమంగళేమాగంధమేమాన కళ్యాణ. ఆ శ్రీదేవికి భూదేవికి శ్రీనివాస స్వామి వారికి నూతన వస్త్ర సమర్పణ నిర్వర్తించి ఇప్పుడు మహాసంకల్పాన్ని పఠిస్తారు. ఆ విశేషాలు విందాం. గోవిందా గోవిందా. భగవే దత్ర కశ్యప మగధీనాహం మధ్య స్థిత్వాసనే కుసమయే సమధేరయంతో శ్రీధాచార విగ్రహం విగుణోపనేహంతో భూయాణ వా భువనే గుగుణం ప్రసన్న అస్సేవదాది నారాయణస్ అతింద్రియమాణస్ మహాజలోగస్ మధ్యే పరబ్రహ్మమానా మణే గుగోణ బ్రహ్మాండానామే వ్యక్త మగధంగార ప్రదీయ తోజవాయి రాగాభాగైరావృదే అస్మగయ బ్రహ్మాండమండలే ఆదాహక్త కర్మాంద ప్రదమే క్షరవాగ్రహే సదబ్బవత్వాయ ప్రేతస్య అతల వితల సుతల రుదాదల విహీతల సప్తపాదా స్వాపదలే భూలాగ భువర్లాగ సువర్లాగ మహల్లాగ జలోలాగ తపోలాచ లోకాఖ్య ప్రాగస్య అమవాగే మహాలాలాయమానస్య పణిరాజస్య సేనస్య సహస్రభ్రావణ మండల మండలే అష్టమగ్ధంలో హుండా ఉండాదంబిదే లోకా లోకా జలవలేదే లవణ నాత్తే పరం వృదే జంబో ప్రక్షాత్తే దేవాద్దేవదే మాసేంద్రాది సత్తవరవాదిరే యామకోటాది వరవదాదిట్టుదే ఇంద్రప్ప హుండాద్దిగే హరిపుణ కింబర హైరావదారాం ఇంద్రప్రస్థవరగ పాయల్ల సురలగే పంచాశత్వాది విస్తీర్ణ భువల్లరే అఖండాద్భిగే జంబోద్దేవే భారతవర్ణే భరతఖండ దంతఖారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభవత్రేకాయాః శ్రీవంగో ఇగ్భాగే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగ క్షేత్రే వెంగడాచలే దశ పూర్వేణాం దశాపరేణాం తద్వంశాలాం పితాళాం నరకాల విత్తేర ఆవాద ప్రమాద సంవాద వైకుంఠాచ లోకేణం స్వరూప్య సామిప్య సాయుజ్య పదైన మోక్షమాద్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం సదల్లక్ష ప్రమాణాభే దివ్య వైదిక విధానార్హం నానావిధ శాస్త్రోక్త వాగ్దేరం
వేదోక్త వాగ్నేర్హ విఘ్నోక్త ప్రకారేర్హ ఫలేదత్త ప్రకారేర్హ యమాద్య కన్యాదార బల ప్రాప్తర్తో కన్యాదారం గావయక్షే అసస్యవ నాదిరారాయణస్య అనేకగోడి బ్రహ్మాండ నాయకస్య అనందకళ్యాణగణ గాంభీరస్య దివ్యమలంకారస్య సగదా పద్మాంగిర కోరసూర్య ప్రకాశస్య శ్రీమదా వైకుంఠనాయకస్య శ్రీమద్వైహారాగమాత్మ ప్రకారేణ ఆంగీర్ణ భారత్వ భారద్వాజ త్రియాణ ప్రభుణాముల భారద్వాగోత్రోద్భవస్య పంచవేదేన ప్రవర్తమానస్య ప్రవర్తోత్సాహారస్య భగవ పరమాదేవస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణోత్రే ఆంగీర్ణ భారత్వ భారద్వాజ త్రియాణ ప్రభుణాముల భారద్వాగోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మూలప్రదసుకీమానస్య త్రికణాత్మకస్య పునత్ర కర్మణాత్మ ఉత్తరస్వామస్య భగవద సంగీఠావతారస్య శ్రీ మహావిష్ణోః పరమాదిదావ సంబల పౌత్రాయ ఆంగీర్ణ భారత భారద్వాజ త్రియాణ ప్రవణాంగ భారద్వాగోత్రోద్భవస్య సరత్వదార బాధారంగస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆధినాణ పుత్రాయ ఆంగీర్ణ భారత భారద్వాజ త్రియాణ ప్రవణాంగ భారద్వాగోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకార కయోర దివ్యావరుడినాయ ప్రబల పారిజాతాయ కౌస్తుభాలంగరాయ దివ్యమీదాంబరాయ దివ్యమాల్లోక స్వామిదాయ ద్విజావతారాయ స్వర్ణగణవారూఢాయ చందేవర స్వభావరాగల్య తోజోవయత్రాకరాయ అగ్రసాకాధ్యాయో అగ్నిలోక భయత్రగోత్రాయ శ్రవణ నక్షత్ర మకర రాఘోజాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ కృతయ సామానవర సకల వేదాధ్యాయరే భాగవత్సవర ప్రవార అనుయంజాహే ప్రవామిన భాగవత్రోద్భవే సర్వాలంగారవదే శ్రీ మహావిష్ణోః స్వరతాంగన కేయోర పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాదరే అతి సౌందర్యవదే ఆనందగుణాత్మకాం హిమౌ శ్యామలాంగే పుత్రవలే నక్షత్రే కన్యారాహో జాతాం అయో నిజాం మృగా సంకల్పదయాం ఇమాం శీలాభిరామ్నే ఇమాం కళ్యాణ మణిమఘే దాస్యామే విగ్రహస్వామాయవణ సకల వేదాధ్యాయరే కాశోత్సాయత్రే ప్రవణామిద కాశవగోత్రాద్భవే సర్వాలంగారవదే శ్రీ మహావిష్ణోః స్వత్రాంగదకేయోర పాదారవిందః శ్రీ మహావిష్ణోః అత్యంత వరాహే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్మకాం ఇమౌ శ్యామలాంగే రవదే నక్షత్రే మేఘాహో జాతాం అయో నిజాం కశ్యప ప్రజాపదే సంకల్పదయాం ఇమాం భూదేవేరామ్నే ఇమాం కళ్యాణ మణిమఘే దాస్యామే కన్యాంకర సంపల్లాగ్రగా ప్రబోధ దాస్యా విట్టభేదభ్యం బ్రహ్మలోకే జగేషయ కన్యాంగరంగదహంసాద్యం సుశీలాయమేధే ప్రయోగం ప్రేక్షామే సమాచేద్యే సుసంబర సర్వబోధాక్ర సర్వదేవతాః ఇమాంగల్యాం ప్రదహస్యామే శ్రీనాథ కమలాపదే కన్యాధారోత్త సువర్తోత్రి భవంతోభాంతోరగన్నందో ప్రజాపద శ్రేయామ్యదః త్వక్కయారదాత్సమో కామస్వృత్యువారందో తస్యాదేవాజయగమాన్ మోద ప్రబోధానంద త్వక్కయాన్నిగతస్సమ శ్రుత్వకామస్య తృప్త్యారే దక్షిణానాం ప్రతిగ్రహే ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీవల్లభ గోవింద గోవింద ధాత్రీరమణ గోవింద గోవింద తిరుమలలో మనం ఎక్కడ కూర్చున్నా గోవిందనామం వినిపిస్తూనే ఉంటుంది. మనం కూడా అనాలి అనిపిస్తోంది. అందుట్లో ఈ కళ్యాణ మహోత్సవంలో పలికేటువంటి గోవిందనామం చాలా శక్తివంతమైనది. ఇటు గోవిందనామ సంకీర్తనలతో మధురమైన మహాసంకల్ప పఠనం విన్నామ. సీతా సావిత్రి
సీతా సావిత్రి అరుంధతి లోప ముద్ర మొదలైనటువంటి మహా పతివ్రత స్త్రీలు సులభ గార్గి మైత్రేయి మొదలైనటువంటి మంత్రద్రష్టలు ఎందరెందరో మహాభక్తురాండ్రు వీరందరూ కూడా లోకానికి గొప్ప ఆదర్శం. ఒక ఆదర్శాన్ని మనం లక్ష్యంగా పెట్టుకొని మన జీవితాన్ని దానికి అనుగుణంగా మనం తీర్చిదిద్దుకుంటే మనకు కూడా ఉత్తమ స్థితి కలుగుతోంది అని. ఇతర దేశాలలో ఎవరో ఒక్కొక్కరే మహానుభావులు జన్మించి ఆయా ప్రదేశాలని తరింపజేశారు. కానీ భారతదేశం ఎంత అదృష్టమంటే ధన్యాస్తుయే భారత భూమి భాగే. విష్ణుపురాణం చెప్తోంది, గాయంతి దేవాహ కిల దేవతాని, దేవతలంతా గానం చేస్తూ ఉంటారట. స్వర్గాన్ని అపవర్గాన్ని ప్రసాదించేటువంటి ఈ అత్యద్భుతమైన ఈ భారతదేశంలో జన్మించిన వారు ఎంత అదృష్టవంతులో. ఆత్మానాత్మ వివేకాన్ని కలిగి నిరంతరం యజ్ఞయాగాదులతో మంత్ర జపతపాదులతో తమ గృహస్థాశ్రమాన్ని పవిత్రం చేసుకుంటూ గడిపేటువంటి అనేక మంది మహానుభావులు, యోగులు, సిద్ధులు, వీరందరికీ కూడా అవతార పురుషులకు ప్రధానమైనటువంటి స్థానం ఇది అని ఆనందిస్తూ ఉంటారు. పరమాత్మ ఇక్కడ అనేక అవతారాలు ధరించారు. కారణం, ఎక్కడైతే నిరంతరాయంగా భగవానుణ్ణి కీర్తిస్తుంటారో, స్మరిస్తుంటారో, అర్చిస్తుంటారో, భావిస్తుంటారో, తత్ర తిష్టామి, అక్కడ నేనుంటానన్నాడు పరమాత్మ. అందువలనే ఈ భారతదేశంలో అలాంటి మహాపురుషులు కోకొల్లలుగా పుట్టారు. ఇంతటి కస్మెలం కల్మషయుగం అనుకున్నా కలియుగం అనేటువంటిది 75% మంది పాపాచార రతాత్మనాన్ చేయరాని పనులు చేసేవారు అయినా 25% సరే ఉత్తములైనటువంటి వారు, ధార్మికులైనటువంటి వారు, ఇతరుల కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేయగలిగినటువంటి త్యాగమూర్తులు ఈనాటికి ఉన్నారు. అదిగో అలాంటి వారికి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, తేజస్సుని ఇచ్చేటువంటి పరమాత్మ తాను కూడా ఈ గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నట్లుగా ఒక చక్కని స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. కళ్యాణ శ్రీనివాసుడుగా, నిత్యయవన స్వభావ లావణ్య రత్నాకరుడుగా, ఆంగేర సమార్హస్మత్య భారద్వాజ త్రయాలుషయ ప్రవరాన్వితమైనటువంటి భారద్వాజ గోత్రోద్భవునిగా కీర్తించాడు అర్చకస్వామి ఇందాక గోత్ర ప్రశంసలో. ఇలా మహర్షుల యొక్క ఆ మూల పురుషులని ప్రధానంగా చేసుకుని వచ్చేటువంటి గోత్రాన్ని తాను స్వీకరించడం, ఏ నామము, ఏ రూపము, ఏ గోత్రము దేనికి కట్టుబడేవాడు కాదు పరమాత్మ. కానీ భక్తులని అనుగ్రహించడం కోసం ఒక మహానుభావుడు ఏ వంశంలో జన్మిస్తాడో వారి వల్ల ఆ వంశమంతా తరిస్తోందిట. ఒక మహాభక్తుడు, ఒక యోగి ఒక కుటుంబంలో పుడితే 10 తరాల వారు, అవతలి వారు, యువతల వారు తరిస్తారు అని. అలాగనే కన్యాదానానికి కూడా అంతటి ప్రాధాన్యతని చెప్పారు. మొట్టమొదటిగా వివాహమైన తర్వాత ఆ ఇంటిలో అమ్మాయి పుట్టింది అని అంటే సాక్షాత్తుగా లక్ష్మి పుట్టింది అని భావన చేసేవారు పూర్వం. ఆ అమ్మాయిని చక్కగా పెంచి పెద్ద చేసి మంచి సద్గుణాలతో మంచి కర్మాచరణ చేసేట్లుగా ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా పెంచాలో జనక మహారాజు సీతమ్మని ఎలా పెంచాలో చెప్తారు. ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవ ప్రతీక్షత ఏనాం భద్రంతే గృహీష్వ పాణి గృహీష్వ పాణినా అంటారు. ఇదిగోనయ్యా మా అమ్మాయి సీత, మా అమ్మాయి అంటే ఆ అనుబంధం సంబంధం ఎలా కలిగింది అంటే ఆయన బంగారు నాగలితో ఒక యజ్ఞం చేయాలని దున్నుతూ ఉంటే ఆ నాగలి కర్రు పట్టుకొని వచ్చేసింది. అమ్మ జానకి అని పిలిపించుకున్నది. ఇంతటి గొప్ప సద్గుణాలు కలిగినటువంటి ఈ సీతకు ఎలాంటి వరుడు కావాలి ఆలోచించాడు. అమ్మాయి అభీష్టాన్ని గుర్తించి, అమ్మాయి యొక్క శక్తిని గుర్తించి ఈమెకు తగినటువంటి వాడెవడు అంటే నారాయణుడే తగినటువంటి వాడు. ఆ నారాయణుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలుస్తోంది? అందుకనే శివధనస్సుని
అది ఒక ప్రతిజ్ఞగా పెట్టాడు, దీన్ని ఎక్కుబెట్టినటువంటి వారికి అని. అలా శివధనుర్భంగం చేసినటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఇచి వివ పతివ్రత మహాభాగా ఛాయేవ అనుగత సదా అని అంటాడు. ఇచ్చుక్వా ప్రాక్షిపద్రాజా మంత్రభూతం జలంతదా. అమ్మాయిని పెంచి పెద్ద చేసి నారాయణుడు అని భావించాడట అల్లుడిని. అందుకనే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఆ సమయంలో 21 తరాల వారు తనతో కలుపుకొని తరిస్తారు అని. అందరికీ అలాగ కలుగుతుందా భాగ్యం? అందుకనే ఆ అనపాయిన అయినటువంటి శ్రీ మహాలక్ష్మిని, ఆ భూదేవిని కూడా మీ కుమార్తెలుగా భావించుకోండి. మీకు అంతటి ప్రభావం, ధర్మ అర్ధకామ మోక్షాలు, సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యం, చతుర్విధ మోక్షఫల సిద్ధులు ఇవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను అని మనం కొన్న ఒక చిన్న టిక్కెట్టు ద్వారా, ఈ కళ్యాణోత్సవం, ఆర్జిత కళ్యాణోత్సవం ద్వారా శ్రీవారు మనకు అనంతమైన ఫలాన్ని ప్రసాదించబోతున్నారు. ఎంతటి మహద్భాగ్యం ఇది! గృహస్థాశ్రమంలో ఏ ధర్మాలు ఒక రామచంద్రమూర్తిగా ఏ ధర్మాచరణ చేశాడో అటువంటి ధర్మాచరణ కూడా మనం చేసినప్పుడు స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనం పొందగలం. అలాంటి సంకల్పం చేయాలి అని, ఆ రాముడిలో ఏ సత్యవాక్కులతో ఎలాగ ప్రవర్తించాడో, మితమైనటువంటి సంభాషణ ఎలాగ ఉన్నదో, మూర్తీభవించినటువంటి ధర్మ స్వరూపం అని ఎలాగ చెప్పబడిందో, అలాంటి ధార్మికమైన అభినివేశం సర్వులలో అందరిలో కలగాలి అని, సర్వమానవులు కూడా ఆ సర్వేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం పొందాలి అని ఆకాంక్షించుదాం. ఏం కదా మన గోవింద గోవింద కళ్యాణ శ్రీనివాస గోవింద గోవింద శ్రీభూరమణ గోవింద గోవింద. అదిగో మాంగళ్య ధారణం. ప్రజాత్మహం రాజానమురయా అంగసేత్రే మంగళోత్తరాయణే ప్రజావదత్వాహం రాజానమురయా తంతయావేధ ప్రజావదత్వాహం రాజానమయంత్రేధ అంగసేత్రేర మంగళోత్తరాయణే మంగళధారణోత్త సమర్పంద మహాందోళనందోజాన స్వబల స్వభవాన కళ్యాణ తావయత్వరేందేవామరందోమం విపదో క్షేమోత్తున.
Imam Lajana, Ababa, Rabatagan, Mamam, Subhan, the Sanana, Sadakanaman, Ladam, the Alarba, the Egol, Hajan, Avande, the Kayak, the Mapa, the Redam, Dam. Gadayama, Masaha. Imam Lajana, Ababa, Rabatagan, Mamam, Subhan, the Sanana, Sadakanaman, Ladam. Yang lar bapro dekdo laja labu pande dek gaya ratu bebas redam tam. Yang daya mawaswa imam laja labu bame sabar dekaran han mama. Subhyan jasanna namaste dagnadavan ladam Yallar babro dhekno raja nava palde Dhekgayra chame padre dandam Yadayama maswaha Vambaswaha Adidharma vagasaha Vadharva gasaha Vadharva gasaha Dhalva vapravade Asrede sovararana Shrede pade ulatvasya Shrebham nilasame ulalnoda Brahman nilayasya Shredhavavavaha Shrivasuswavaraha Vaibhaya mohatsakam mangal Adihovante sarva prayastartav Adadevade vaitavavam gaishe Adidharma naswar Vadharva naswar Vadharva naswar Dewa-dewa dapurwa, tuan muda dewa bandar hajar awat terbaca kembali. Pratijaya setua swaha, ini kami terbaca kembali. Treda nanti muda sabar swaha ini swaha. Tiada muda baca kembali awat terbaca kepada abdiha majalah swaha. Tetua kembang sejauh berdarah sure, nasi desa swaha. Tetapi toh perempuan hingga muraiha, lebih berdarah berdarah swaha. Tetapi perawan berlumba dia kerbau sesi melde, tetua dia perempuan swaha. Tuan boswaha, tuan boswaha, tuan boswaha. Wan berbos soswahan, adi jangan bawa kesahar, udah bawa kesahar, udah bawa kesahar, jangan bawa dapada deh. Asalnya solar hari ini siapa yang perlu tahu siapa, siapa yang hilang hari ini siapa, sembilan lori berbang hari ini siapa, siapa yang berubah, siapa yang soswara, siapa yang berusaha menghalau, apa yang berlaku betul dalam kerja, adi jangan naswar, udah bawa naswar, udah bawa naswar. देवलोग अप्रवाह इधर से कमला दे रमदा अन्य रुका करो ये दासरों का स्वाहा अगर ऐसे टकले ऐसे ना उठा करे नाम कामात्रे स्वाहा अगर स्वाहा अगर नाला स्वाहा अगर उधर स्वाहा प्रजादे स्वाहा इंद्रा स्वाहा इसे अभ्यादे अभ्यस्वाहा सर्वाभ्यादे अभ्यस्वाहा सर्वत्रेवाले सर्वत्रेवाला देतो पर इनमात्रा मंदावा दक्षिणप्रवाजा दर्शवा परा ग्रहण रात मंदावर से पचास्वा इच्छा दिशा रेखा दिशा रेखा दिशा कर्म दिशा दरार दिशा निर्वेद दिशा तराब दिशा रद्द दिशा सर्वद दिशा आश्रम दत्तादलोत नगे अजा कंगमा अच्छा हेनम मध्य प्रवाद पढ़ने लगा पहनवा
గ్రహవాన్ స్వాహకన్మ ఎన్నాకన్మ అధో వయం బోర్నాగదే అస్సామే వప్రదత్త స్వాహ ఆజ్యశేషం ఇంద్రాయ జగోమి స్వాహ. మహాప్యాయం ధామ భవోడు యావడు ధామే తిరంగస్థోరా విట్టుమేరయ స్వాహ. ఆప్యాయం ధామ భవోడు యావడు ధామే తిరంగస్థోరా స్వాహ. శుద్ధం సుభద శుద్ధం వసదన బుధిస్వాదిభస్మం ఉద్భాగ్రవాళప్య భోలే పాలే లవదే రత్నగర్వయజ్ఞ కదంబవే అగ్నర్ మరయాల్ భోలే ఆదిత్య స్వభోరవః శ్రీయాయుడం యమలగ్నే కశ్యప సత్రయాయుహం యద్దేవానాంద్రయాయుహం తన్మే తత్రయాయుడం దీర్ఘాయుత్తాయ సతాయ బలాయ సదం జవచ్చదేత్రయాయుడం. కృష్ణార్పణమస్తు రమణే భగవాన్ పడపాద్యాగ్ణిపడ పడపాద్యావే గుణోపహారం సమర్పయావే
ब्रह्मा उद्भावयावे स्वयं उद्भावयामे अग्नि उद्भावयामे आदित्यम वत्स तत्सम ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। దేవదేవుని దివ్య కళ్యాణ మహోత్సవంలో పూర్ణ పురుషుడు పురుషోత్తముడైనటువంటి స్వామికి పూర్ణాహుతిని నిర్వర్తించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవం అనేది ఒక యజ్ఞం. ఈ యజ్ఞానికి ఫలం ఏదైతే ఉన్నదో అది పరమాత్మకే సమర్పించడం ఒక ఉదాత్తమైనటువంటి భావాన్ని మనలో కలిగిస్తోంది. నాది అనేది ఏదీ లేదయ్యా, సర్వము నీదే అనేటువంటి ఆత్మసమర్పణ భావన, ఇదే మనిషికి కలగవలసినటువంటిది. అటు అహంకార మమకారాలను త్యాగం చేసి కేవలం పరమాత్మ ఎందే శరణాగతి భావనతో ఉన్నటువంటి విష్ణు చిత్తాత్మజ ఆ ఆండాలు తల్లి చక్కగా మధుర భక్తితో మాధవుని యొక్క దివ్యమైన వైభవాన్ని, తనను పత్నిగా స్వీకరించిన సన్నివేశాన్ని కలలో దర్శించింది. అది ఇలలో నిజమైంది. పరమాత్మని అలా తన భావన ప్రకర్ష చేత ఆ అనుభవాన్ని గానం చేస్తే అదే వారణమాయురం పాశురాలు వాటిని ఇక్కడ కీర్తించారు, స్మరించారు. అటు మధుర భక్తి మనకందరికీ మార్గదర్శకం కావాలి అని ఆకాంక్షిస్తూ ఆ మాధవుడు ఇప్పుడు తాను ధరించినటువంటి ఆ పుష్పమాలికను తన పత్ని అయినటువంటి క్షీరసాగర క్షీరసాగరంలో చక్కగా అవతరించినటువంటి తల్లి శ్రీదేవికి సమర్పించడం జరుగుతోంది. విష్ణు వక్షస్థల వాసిని అయినటువంటి అమ్మ స్వామి హృదయంలో నిరంతరం ఒక ప్రేమ భావన ఈ జీవుల మీద కలిగేట్లుగా ప్రేరేపణ చేస్తోంది. నిజానికి ఆమె సర్వానికి అధికారిణి. జగతో విష్ణుపత్ని అని ఈ జగత్తుని నడిపించేటువంటి తల్లి. అందువలనే ఆ శ్రీనివాస స్వామి తన చెంతకు చేర్చుకోవడానికి ముందుగా ఆ పుష్పమాలని సమర్పిస్తూ ఉంటే అదిగో మరొక దేవేరి అయినటువంటి భూదేవి వరాహావతారంలో ఎక్కడో రసాతలంలో పడి ఉన్నటువంటి తనను అనుగ్రహించాడు. తన కోరలతో పైకి తీసుకుని ఉద్ధరించినటువంటి ఆ పురుషోత్తముని యొక్క దివ్య స్వరూపానికి మోహితురాలైంది ఆ వరాహావతారంలో భూదేవి పత్నిగా ఉన్నది. స్వామి యొక్క అనుజ్ఞతో సర్వజీవులను కూడా భరిస్తోంది. వసుంధరా, తనలో ఉన్నటువంటి సర్వ వస్తువులని రత్నాలను అన్నిటినీ కూడా మనకు అందిస్తోంది. ఓర్పు కలిగి ఉండాలి, క్షమాగుణాన్ని కలిగి ఉండాలని మనకు అమ్మ సందేశం ఇస్తోంది. అదిగో ఆ ఇరువురు కూడా స్వామి చెంతకు చేరేటువంటి శుభవేళ ఆసన్నమవుతోంది. భక్త హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఎప్పుడెప్పుడు స్వామి చెంత చేరే ఆ దేవేరులు ఇద్దరితో కలిసినటువంటి శ్రీనివాసుని దర్శించుదామా అనేటువంటి ఉత్కంఠ చిత్తంతో ఉంటే మనలో కలిగే ఆ ఔత్కంఠ్యాన్ని, అది పరమోత్కంఠితమైనటువంటి స్థితిని కల్పించడం కోసం ఎక్కడ ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా అల్లది నీ రమణీయాయిత్తమై ఉన్నది జాజరాడ పిలిచి పోవయ్యా అల్లదే నీ రమణి ఆయత్తమై
రాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీ రమణి ఆయిత్తమై ఉన్నది చూపులు కలువల వసంతములు ఘనమైన మోహము గంధము వసంతము వనిత చూపులు కలువల వసంతములు ఘనమైన మోహము గంధము వసంతము మనసులో కోరికలు మంచి నీళ్ళ వసంతము మనసులో కోరికలు మంచి నీళ్ళ వసంతము పెనగి జాజరలాడ పిలిచినయ్యా అల్లది నీరమణి ఆయత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీరమణి ఆయత్తమై ఉన్నది కలికి నవ్వులు నీకు కప్పుర వసంతము నిలిచిన కళలు వెన్నెల వసంతములు కలికి నవ్వులు నీకు కప్పుర వసంతము నిలిచిన కళలు వెన్నెల వసంతములు పలుకుల కోసరులు బంగారు వసంతము పలుకుల కోసరులు బంగారు వసంతము వెళకక జాజరాడ పిలిచినయ్యా అల్లది నీరమణి ఆయత్తమై ఉన్నది పెళ్ళుగ జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీ